Hello friends, hello everybody. Welcome to Arrows Academy YouTube channel. Today I would like to give you some valuable information about Group X and Y notification. Indian Air Force ki sambandhinchi Group X mariyu Y ee rendu dates ki sambandhinchi notification release kavadam jarigindi. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ ట్రేడ్స్కి సంబంధించి అప్లికేషన్స్ జనవరి 2 నుంచి అంటే ఈ నెక్స్ట్ వచ్చే మంత్ 2 జనవరి నుంచి 20th జనవరి వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరగనుంది. ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ డేట్స్ మధ్య అంటే జనవరి 2 నుంచి జనవరి 20th వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా, నెక్స్ట్ ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా ఈ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. మా యూట్యూబ్ ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే పక్కా ప్రూఫ్స్తో ఇవ్వడం జరుగుతుంది. 100% అది జెన్యున్ అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ క్లారిటీతో ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. సో ఈ గ్రూప్ ఎక్స్ మరియు వై నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ 2 జనవరి 2020 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ 20th జనవరి వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేవి ప్రాసెస్ జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ టెస్ట్, మీకు దీనికి సంబంధించి ఫేజ్ 1లో సెలక్షన్ టెస్ట్ ఉంటుంది. అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ 19th మార్చ్ 2020 నుండి 23rd మార్చ్ 2020 వరకు కూడా జరుగుతుంది. ఈ 4 డేస్లో ఈ 4 to 5 డేస్లో మీకు దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫేజ్ 2కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈ గ్రూప్ ఎక్స్ మరియు వైకి వెళ్ళాలనుకునే అభ్యర్థుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేటి మధ్య ఉండాలి, ఏ డేట్స్ మధ్య ఉండాలి అనేది కూడా క్లారిటీగా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. 17th జనవరి 2000 అంటే 17 జనవరి 2000 సంవత్సరం మరియు 30th డిసెంబర్ 2003 ఈ డేట్స్ మధ్య జన్మించిన అభ్యర్థులై ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ ఎక్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఒకసారి చూద్దాం. గ్రూప్ ఎక్స్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి. అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో కలిపి 50% మార్క్స్ ఉండాలి. అదే కాకుండా ఇంగ్లీష్కి సంబంధించి ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ వై, ఎవరైతే గ్రూప్ వైకి అప్లై చేయాలనుకుంటున్నారో, ఈ గ్రూప్ ఎక్స్ అండ్ వై అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి గ్రూప్ ఎక్స్ అనేది టెక్నికల్ గ్రూప్, నెక్స్ట్ గ్రూప్ వై అనేది నాన్ టెక్నికల్. ఓకే, ఈ గ్రూప్ వై ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అది కూడా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్లో ప్రత్యేకించి 50% మార్క్స్ కలిగి ఉండాలి. గ్రూప్ ఎక్స్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అన్నది కంపల్సరీ. కానీ గ్రూప్ వైలో అలా కాదు, మీరు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వరైనా అయి ఉండొచ్చు కానీ 50% మార్క్స్ ఉండాలి. ప్రత్యేకించి ఇంగ్లీష్లో మళ్ళీ 50% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ గ్రూప్ ఇదే నోటిఫికేషన్లో మీకు మెడికల్ అసిస్టెంట్, గ్రూప్ వైకి సంబంధించి మెడికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు కూడా తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఒకసారి చూద్దాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ఈ మూడింట్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ఈ మూడింట్లో 50% మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్లో ప్రత్యేకించి 50% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ డిప్లొమా హోల్డర్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది గ్రూప్ ఎక్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రూప్ ఎక్స్ అనేది టెక్నికల్ డిప్లొమా విద్యార్థులు. ఎవరైతే 3 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో, అంటే పాలిటెక్నిక్, ఎవరైతే పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి గ్రూప్ ఎక్స్లో అవకాశం ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. సెలక్షన్ 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి మీకు గ్రూప్ ఎక్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ విద్యార్థులకి 60 మినిట్స్ టెస్ట్ ఉంటుంది. ఈ 60 మినిట్స్లో మీరు ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, గ్రూప్ ఎక్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ విద్యార్థులకి 60 మినిట్స్ టైం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో వాళ్ళు ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మీరు ఒక ప్రశ్నకి ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్లో ఏది అనేది మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్.
ఓకే నెక్స్ట్ గ్రూప్ వై, గ్రూప్ వైకి సంబంధించి 45 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రూప్ వైకి సంబంధించి సిలబస్ ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఓకే ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ సబ్జెక్ట్స్ పైన మీకు టెస్ట్ ఉంటుంది, 45 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 0.25 మార్క్స్ కోత విధించడం జరుగుతుంది. అంటే మీకు వచ్చిన మార్క్స్లో నుంచి ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అంటే 1/4 మార్క్స్ మీకు నెగిటివ్ మార్కింగ్ తీయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ త్రీకి వచ్చేసరికి మీకు ఫేజ్ 3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఈ 1600 మీటర్స్ రన్నింగ్ని మీరు 6 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది అయిన తదుపరి మీకు పుషప్స్ ఉంటాయి, 10 పుషప్స్ ఉంటాయి. ఈ పుషప్స్ నెక్స్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి 10 సిటప్స్ ఉంటాయి. నెక్స్ట్ 20 స్క్వాట్స్ ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ గురించి మరొకసారి క్లారిటీగా చెప్తున్నాను. 1600 మీటర్స్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ 6 మినిట్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది 1600 మీటర్స్ రన్నింగ్ను. నెక్స్ట్ 10 పుషప్స్ ఉంటాయి, 10 సిటప్స్ ఉంటాయి, 20 స్క్వాట్స్ ఉంటాయి. ప్రాక్టీస్ చేసే ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది అసలు నథింగ్, చాలా ఈజీ. అదే ఇండియన్ ఆర్మీకి 5 మినిట్స్ 45 సెకండ్స్ లోపు మనం ర్యాలీలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1600 మీటర్స్ కేవలం 5 మినిట్స్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి వస్తుంది. కానీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అలా కాదు, 6 మినిట్స్ 30 సెకండ్స్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఉంటుంది. ఫైనల్గా ఫేజ్ 3లో మీకు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇవన్నీ క్వాలిఫై అవుతారో వీళ్ళు గ్రూప్ ఎక్స్కి కానీ వైకి కానీ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ సంపాదిస్తారు. ఓకే సో అతి ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంటే కనుక నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆలోచించే కంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పటికి మనం సిద్ధంగా ఉంటామా లేదా అని ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక ముందే మీరు రివిజన్స్ కంప్లీట్ చేసి ఉంచాలి, ఉండాలి. ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి, ఆ సిలబస్కి సంబంధించి పేపర్ అనాలిసిస్ చేసి ఉండాలి. ఈ విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ముందు నుంచి ఫిజికల్ ట్రైనింగ్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. సో ది బెస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ది బెస్ట్ రిటర్న్ కోచింగ్, వీటికి ఎవరైనా కావాలి అనుకుంటే కనుక, మంచి కోచింగ్ కావాలి అనుకుంటే కనుక మీరు ఏరోస్ అకాడమీని సంప్రదించవచ్చు. ఏరోస్ పోలీస్ అండ్ డిఫెన్స్ అకాడమీ యూనిఫామ్ ఉద్యోగాలకి చాలా స్పెషల్. ఇక్కడ భారీ ఫీజులు ఉండవు, మీ ఫీజుతో మీకు కోచింగ్, అతి తక్కువ ఫీజులు. ది బెస్ట్ కోచింగ్ పొందాలి అనుకుంటే కనుక ఏరోస్ అకాడమీని సంప్రదించండి. మీరు చూస్తున్న ఈ వీడియోపై ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చి సంప్రదించవచ్చు. నాగమల్లితోడి జంక్షన్, కాకినాడ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వర్కింగ్ హార్డ్. జై హింద్.